everyone, welcome again and welcome back to hashtag learn during lockdown with Suchitra in Suchitra Vlogs. Well, ivala oka requested video mana conversation lo bhaganga english lo manam ekkuva grammar ni focus chesi adi oka fear kinda petteskunna anamata grammar okay ee vidhangane oka sentence ki skeleton undali subject verb ఆబ్జెక్ట్ ఇట్లాగే మాట్లాడాలి ప్రెజెంట్ టెన్స్ ఇట్లా ఉండాలి పాస్ట్ ఇలా ఉండాల మనం తెలుగులో అనుకున్న సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో కూడా మార్చుకొని యాక్చువల్గా చెప్పాలంటే తర్జుమా లిటరల్ ట్రాన్స్లేషన్ మనం చేస్తూ ఉంటాము బికాజ్ ఆఫ్ విచ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ది ఫియర్ ఆఫ్ లెర్నింగ్ ద న్యూ లాంగ్వేజ్ అండ్ మనలాగా ఐ మీన్ నాలాగా ना चैनल चूसे स्टे एट होम मॉम अंटे होम मेकर हाउस वाइफ अनकुंडा स्टे एट होम मॉम अनी वालन रिफर चेस्तुन्नानु वाळ्ळु रिक्वेस्ट चेसिंदि एंटंटे मेमु इंग्लीश लो मात्लाडालनुकुंटुन्नामु काबट्टि माकु बेसिक ग्रामर टेंसेस अवि चेप्पंडि अनि अड्डारु सो टेंसेस स्टार्ट चेसे मुंदु कोन्नि बेसिक्स नेर्चुकोवाली अंदुकनि इवाल्टि क्लास मनमु आ बेसिक्स कवर चेसि नेक्स्ट क्लास नुंची टेंसेस स्टूडेंट्स के विधंगा कॉलेज लो नेर्पिस्तानु स्कूल्लो अंत डीटेल गा इन डेप्थ गा वेल्लनु जस्ट सिंगल क्लास लो नेनु मीकु अपडेट चेस्तानु सो दैट इट विल बी ईजी फॉर यू टू लर्न नाउ कमिंग टू टुडेस क्लास इन एनी गिवन लैंग्वेज मीकु तेलुगु तीसुकोंडि कर्त कर्म क्रिया सो क्रिया अंटे वर्ब एक्शन चेसेटुवंटिदि मामूलुगा इंग्लीश लो पार्ट्स ऑफ स्पीच उंटाई नाउन प्रोनाउन वर्ब एडजेक्टिव एडवर्ब सो ऑन एंड सो फोर्थ अला एनिमिदि पार्ट्स उंटाई पार्ट्स ऑफ स्पीच मुख्यमैनटुवंटिदि वर्ब बिकॉज़ इट डिनोट्स दि एक्शन सो व्हाट एम आई डूइंग नाउ आई एम टीचिंग आई एम फैसिलिटेटिंग अ सेशन నేను ఒక సెషన్ ని నాకు చెప్తున్నాను ఫెసిలిటేట్ చేస్తున్నాను ట్రైన్ చేస్తున్నాను ట్యూట్ చేస్తున్నాను అంటే నా యాక్షన్ ని చెప్తోందన్నమాట వాట్ ఇస్ ది బేబీ డూయింగ్ ద బేబీ ఇస్ స్లీపింగ్ అక్కడ ఏం చెప్తోంది బేబీ పడుకుంది అని చెప్తోంది సో ఈ వర్బ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే కంప్లీట్ లాంగ్వేజ్ కి ఒక మీనింగ్ ఉండదు ఒక స్ట్రక్చర్ ఉండదు Now let's get into today's topic. You've already gone through this, which is be forms. Ante be ante ikkada oka verb. Could be dance, could be teach, could be sleep, could be eat. Edaina teeskondi daniki oka root word kinda manamu use chestaru be. And avi enti ennuntayi ani chuddam. మనకి బేసిక్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతే గనక చిన్నప్పటి నుంచి యు ఆర్ ఆల్ టాట్ దట్ బి ఫామ్ ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి అని చెప్పి కాకపోతే లేటెస్ట్ యాడ్ ఆన్స్ అవన్నీ కలిపి ఒక్కొక్కరు ఎయిట్ అంటారు సెవెన్ అంటారు లెట్ అస్ గో బై ది బేసిక్ థమ్ రూల్ సిక్స్ ప్లస్ వన్ అదేంటో కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను నా ఐ హావ్ ఆల్రెడీ సెడ్ దట్ Be is a verb. It is a helping verb, main verb. అది ఏంటి అనేది మనం చూస్తాం. So sometimes, ఈ be place లో imagine as eat. Okay? మీరు గుర్తుపెట్టుకోండి eat అని అనుకోండి ఇక్కడ. So be forms ఎన్ని ఉంటాయి అనేది first చూడండి. Be forms are six. Okay? Now the first one is, am, are, was. Verb being. So, ఈ ఆరు బి ఫార్మ్స్ లో మీరు గమనించాల్సింది వెరీ కామన్ కాకపోతే ఒకటి ప్రెజెంట్ ఫామ్ లో ఉంటుంది ఒకటి పాస్ట్ ఫామ్ లో ఉంటుంది సో ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నవి చూద్దాం బి ఫార్మ్ కి ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నవి ఈజ్ యామ్ ఈజ్ యామ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాయి అండ్ ఆర్ ఇది కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంది ఇది ఎక్కడ వాడతాము అన్నది ఇప్పుడు చూద్దాం
is వచ్చేటప్పటికి singular. Am is అన్నది singular. Example sentence. I am a girl. I నేను అని చెప్పుకునేటప్పుడు I am వస్తుంది. మనము ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ ని చెప్పేటప్పుడు he, she, it వాళ్ళకి యూజ్ చేసేటప్పుడు is వస్తుంది. సింగులర్ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ లో am, సెకండ్ పర్సన్ అయితే is సింగులర్. కమింగ్ టు ప్లూరల్ are, we are, you are, they are. క్లియర్? నౌ పాస్ట్ ఫామ్ కి వెళ్దాం. పాస్ట్ టెన్స్ లో బి ఫామ్ కి మనకి ఈస్ కి ఆమ్ కి ఒకటే పాస్ట్ ఫామ్ ఉంటుంది, అది వాజ్. సో వాజ్ మరి ప్లూరల్ ఏమవ్వాలి ఆర్ కి పాస్ట్ ఫామ్ లో వర్. ఓకే, ఈజ్ ఆమ్ సింగులర్ లో ప్రెజెంట్ ఫామ్ లో ఉన్నాయి, దాని సింగులర్ పాస్ట్ ఫామ్ వచ్చేటప్పటికి వర్స్. ఆర్ వచ్చి ప్లూరల్, దాని పాస్ట్ ఫామ్ వచ్చేటప్పటికి వర్. నా ఇక్కడ వరకు మీ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాము. లెట్స్ సీ, ఐ విల్ కవర్ బీన్ అండ్ బీయింగ్ ఆల్సో, డోంట్ వరీ అబౌట్ ఇట్. లెట్స్ సీ, హీ ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ డ్రైవింగ్, ఆమ్, ఐ ఆమ్ క్లీనింగ్, ఐ ఆమ్ లర్నింగ్, ఐ ఆమ్ సింగింగ్, ఇట్లా ఏదైనా యూ కెన్ యూస్ ఆర్. సమ్ టైమ్స్ ఈ వైఓయూ యూ అని ఉంది కదండి, సో నేను మీకు ఇందాక సెకండ్ పర్సన్ అన్నాను, సారీ థర్డ్ పర్సన్. నేను అవి డీటెయిల్డ్గా కూడా ఈ సెషన్ తర్వాత చెప్తాను, సారీ టు కన్ఫ్యూజ్ యూ. యూ అన్నది ఒకటి ఉంటుంది సెకండ్ పర్సన్, బికాస్ ఐ ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. యు ఆర్ అక్కడ కూడా మనము సెకండ్ పర్సన్ కి వాడతాము ప్లూరల్ కింద. సో యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ అ గర్ల్, యు ఆర్ అ ఉమెన్, ఏదో ఒక సెంటెన్స్ ర్యాండమ్ గా అన్నాం. అదే థర్డ్ పర్సన్ కి కూడా ఆర్ వాడతాం కదా, ఎట్లా వాడతారు? వాడతారా? వాడరు. ఏది వాడతారు? ఈజ్. క్లియర్? నౌ ఇంకొకటి లాస్ట్ ఆర్ లో వచ్చేటప్పటికి దే ఆర్. ఓకే, ప్లూరల్ దే ఆర్, ఐకి ఐ వి దానికి ప్లూరల్ కి దే ఆర్. నా పాస్ట్ కి వెళ్ళిపోదాం. హీ షీ ఇట్ కి వాజ్ వాడాలి. షీ వాజ్ బ్యూటిఫుల్, సారీ షీ వాజ్ ప్లేయింగ్, షీ వాజ్ ఈటింగ్, ఇట్ ఈస్ ఈటింగ్, ఇక్కడైతే ఇట్ వాజ్ ఈటింగ్. ఓకే, నా వర్క్ సెకండ్ పర్సన్ కి వాడతారు. యు వర్క్, యు వర్క్ డూయింగ్ సంథింగ్, యు వర్క్ మేకింగ్ నాయిస్ ఇన్ ద క్లాస్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. దట్ ఈస్ హౌ యూ యూస్ దిస్. నౌ కమింగ్ టు బీన్, నేను అందుకే దీనికి సెపరేట్ స్క్వేర్ బాక్స్ ఇచ్చాను. బీన్ వచ్చేటప్పటికి మనకి కొన్ని పదాలు ఉంటాయి. హ్యాస్, హ్యాడ్, హ్యావ్, ఇది ఎవరికి వాడతారు అన్నది చూద్దాం. హ్యాస్, హ్యాడ్ వచ్చేటప్పటికి హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ కి యూజ్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్ కి యూజ్ చేస్తారు, అది కూడా గుర్తుంచుకోవాలి. హ్యావ్, ఇది వచ్చేటప్పటికి దే హ్యావ్, ఐ హ్యావ్, యు హ్యావ్. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, వీటికి హ్యావ్ అన్నది వాడతారు. నేను దాని మీద కూడా ఇప్పుడు మీకు ఇంకొక క్లాస్ తీసుకునే ఒపీనియన్కి వచ్చాను, బికాస్ ఈ ఒకే సెషన్లో అయితే మీకు ఓవర్లోడ్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము అన్నది
సమరైజ్ చేస్తాను ఒకసారి చూడండి మనకి బి ఫామ్స్ అన్నవి 6 ఉంటాయి ఇస్ యామ్ ఆర్ వాస్ వర్ బీన్ ఓకే బిఈఈ అండ్ బీన్ వచ్చేటప్పటికి మనము హస్ హడ్ హావ్ ఈ మూడిటికి వాడతాం హస్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ టెన్స్ షీ హస్ హీ హస్ ఇట్ హస్ ఓకే పాస్ట్ టెన్స్ వచ్చేటప్పటికి షీ హడ్ బీన్ ఇట్ హడ్ బీన్ హీ హడ్ బీన్ ఓకే నౌ హావ్ వచ్చేటప్పటికి ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్ they have been learning english since their school days you have been learning english since ages ardhamaindi kada friends ela vaadtamu have annadi I we they you veelaki vaadtam have has evariki vaadtamu I mean has had evariki vaadtamu she has been learning dance he had been playing cricket it has been cooking okay it ikkada rice ankochu meer been ni vaadadaniki idi perfect tense lo undi next perfect continuous okay next had vachetappudiki past tense of has anamata like She had, it had, he had. Okay? ఇక్కడికి మనం been కవర్ చేసాం. Is, am, వచ్చి I am. First person singular, present tense. Is, third person singular, present. He is, she is, it is. Are, you are, second person singular, and they are. Second person, first person, plural. Ikkada was, were. Past tense of. For I'm sorry. Third person. Okay. Next were. This is the plural form. The second person and first person. I'm sorry. Second person. ఇక్కడికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇన్ కేస్ దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను మీకు హీ షీ ఇట్ వీటి మీద ఎక్స్ప్లెయిన్ ఎలాగో చేస్తాను కాబట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది దాని తర్వాత ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవన్నీ ఒక క్లాస్లో అయిపోతాయి లేదా మనకి లెంత్ ఎక్కువగా ఉన్న వీడియో అంటే 2-3 క్లాసెస్ చేయొచ్చు ఆల్ రైట్ నేను ఎక్కడైతే మీకు తప్పు చెప్తుంటే స్క్రీన్ మీద అది నేను మీకు ప్లే చేస్తూ ఉంటాను ఒక్క దగ్గరే మీకు ఇనిషియల్ గా ఇక్కడ సెకండ్ పర్సన్ అని చెప్పడం జరిగింది కంగారులో సో ఏమనుకోకండి కీప్ లెర్నింగ్ నన్ను కూడా అప్డేట్ చేయండి ఇన్ కేస్ నేను ఏమైనా తప్పు మాట్లాడాను అనుకుంటే ఆల్రైట్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్